రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకుశ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు। స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను అవినీతిని ఎండగట్టినటువంటి ప్రతిపక్షాల మీద ఈ విధంగా వేధించటం ప్రతిపక్షాల గొంతు నొక్కటం మేదావులు ప్రజా సంఘాల గొంతు నొక్కటం అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు। జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే ఇవాళ ఈ నిరంకుశ సాంప్రదాయాలను తీసుకొచ్చాడు। రాష్ట్రంలో రాజ్యాంగం నిరంతరం కూడా జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలతో అపహాస్యం పాలవుతుంది। రాజ్యాంగం చట్టాలను నిరంతరం వాళ్ళు ఉల్లంఘిస్తా ఉన్నారు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉన్నారు। ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇటు ఎస్సీ బీసీ మైనారిటీ కాపు లేదంటే ఉన్నత ఓసీ కులాల్లో ఉన్న పేద వర్గాలు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల వాళ్ళ జీవితాలే తల్లకిందులైపోయిన ఈ 4 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒకవైపు విధ్వంసం ఒకవైపు రాష్ట్రంలో అన్ని రకాలుగా పరిపాలన జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాల వల్ల పేదవాడి జీవితాలు తలకిందలైపోతే ప్రజలకు అండగా ఉండవలసిన ప్రతిపక్షాలని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా అనేక ఆంక్షలు పెట్టి వాళ్ళని నిరోధిస్తా ఉంటే ఏంటిది? ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని। ఇన్ని రకాలుగా ఎప్పుడూ కూడా ఇంత దౌర్జన్యకరమైనటువంటి వ్యవస్థల దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడలేదు చరిత్ర। ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మీద భారాలు పడి జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల ప్రజలందరూ సమస్యల్లో ఇరుక్కున్నారు। ఆ సమస్యల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లోనే మళ్ళా చంద్రబాబు రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా రోడ్డు షోలు పెట్టినా లక్షల మంది జనం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకు వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అది మిగిలిన వాళ్ళకి తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చీకటి జీవోల్ని ఇచ్చి జీవో నెంబర్ 1 1861 బ్రిటిష్ యాక్ట్ అంటే నియంతత్వ పోకడ చరిత్రలో ఎప్పుడో చూసాం హిట్లరు ముసోలిని లేదంటే ఇంకొంతమంది నియంత్రణ చూసాం। అలాంటి నియంత్రణ పరిపాలన 200 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి చీకటి బ్రిటిష్ చట్టాలని ఆనాడు మన స్వతంత్ర సమరయోధులే ఆ బ్రిటిష్ చట్టాలని ఉల్లంఘించి ఈ చట్టాలు మా జాతికి వర్తించు మా దేశానికి వర్తించు అని చెప్పి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు। అటువంటి చట్టాలను మళ్ళా తీసుకొచ్చి 2023లో కూడా ప్రశ్నించే గొంతుకులకే ఈ జీవో నెంబర్ 1 మదవెక్కినటువంటి వైసీపీ నాయకులకి ఈ జీవోలు వర్తించు, ప్రశ్నించే వాళ్ళకమో జీవో నెంబర్ 1 తీసుకొచ్చి సొంత నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా
కుప్పం వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున పోలీసుల్ని పెట్టి ఆయన కార్లు వెళ్ళకూడదని వ్యాన్ ఎక్కకూడదని వ్యాన్ సీజ్ చేసి కార్లు సీజ్ చేసి కార్యకర్తలను కొట్టి రక్తాలు వచ్చేటట్టు మహిళల్ని నాయకుల్ని కొట్టి మళ్ళా వాళ్ళ మీద 307 కేసులు ఏంటిది పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి సిగ్గుతో తల దించుకోవాలి ఇవాల డీజీపీ కూడా ఆలోచన చేయాలి మహిళలంట సీఐన్ అంట చంపడానికి ప్రయత్నించారంట దాని కోసం 307 సెక్షన్ పెట్టి కేస్ అంట కోర్టుకి వెళ్తే జడ్జి గారు కూడా మొట్టికాయలు వేశారు ఎన్నిసార్లు మొట్టికాయలు పడాలి ఇళ్ళకి ఒక డీజీపీని పిలిచి సాక్షాత్తు హైకోర్టులో సెక్షన్ 151 చదవమన్నారంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు చచ్చిపోయింది అక్కడికి ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని ఒక హోంగార్డుకి తెలిసినటువంటి సెక్షన్ని హైకోర్టులో చదవమన్నారంటే అంటే ఏ స్థాయిలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఉంది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో తమను ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కుప్పంలో ఇలాంటి వాతావరణం లేదు మా నాయకుడు సభలకు మేము వెళ్తామని మహిళా నాయకురాళ్ళు అలాగే మగవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు సభకి వెళ్తా ఉంటే బ్యారికేట్లు పెట్టి అడ్డుకొని మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని అడిగితే మహిళలు వాళ్ళ మీద మహిళలంట సీఐని చంపబోయారంట సిగ్గుపడాలండి డీజీపీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ సిగ్గుతో తల వంచుకోవాలి తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీనో ప్రతిపక్ష నాయకుల్లో మీరు ప్రతిపక్ష పార్టీల్లో ఇబ్బంది పెట్టాలంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అధికారం శాశ్వతం కాదు నిన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం 2014 2019 ఎవరున్నారు అధికారంలో మేము ఉన్నాం ఆ రోజున గనక ఇదే నిరంకుశ పరిపాలన నిరంకుశ విధానాల్ని మేము అమలు చేయాలంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి అడుగు బయటికేసేవాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో కనబడేదా ఏంటిది చరిత్ర చూసుకోండి ఇవాళ తాడేపల్లి ఆదేశాలు వచ్చినాయేనో ఎవరి మీద పడితే అలా ఎలా పడితే అలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజా పోరాటం వస్తుంది తప్పదు ప్రజల చరిత్రలో మిమ్మల్ని క్షమించరు నిన్న ఆ కేసు పెట్టినటువంటి అక్రమ కేసుల మీద కోర్టుకి వెళ్తే జడ్జి సీవాట్లు పెట్టి వీళ్ళని ఏ విధంగా పంపించారో చూశాం ఈరోజు జీవో నెంబర్ 1 ఇచ్చి 1 ఇచ్చిన మరుసటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోలీసు చట్టం 1861 మాకు వర్తించదు జీవో నెంబర్ 1 మాకు వర్తించదు అని ఏ విధంగా ఉల్లంఘనలు చేశారో వీడియో క్లిప్పింగులతో సహా మా దగ్గర ఉన్నాయి ప్రింట్ మీడియాలో ప్రముఖంగా సాక్షిలో కూడా ప్రచురితమైన ఏం చెప్తారు దానికి మీరు సమాధానం అనేకమైనటువంటి ఉల్లంఘనలు సాక్షాత్తు ఎవరైతే జీవో ఇచ్చారో జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి రాజమండ్రిలో మరుసటి రోజు స్టేడియం నుంచి సభ దాకా 5 కిలోమీటర్లు ర్యాలీ చేశాడు ఈయన చేసినటువంటి ర్యాలీకి వేల మంది పోలీసులు బందోబస్తు చుట్టూ బ్యారికేట్లు
పరదాలు పెట్టి రాజమండ్రి మొత్తం బ్లాక్ చేసి కనీసం అంబులెన్స్ ను కూడా వెళ్ళనిల. రెండో సంఘటన విజయనగరంలో మంత్రి బొత్స డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి ఏమీ వీళ్ళకి జీవో నెంబర్ వర్తించదా, 1861 పోలీస్ యాక్ట్ వర్తించదా, సమాధానం చెప్పాలి వీళ్ళు. మూడో సంఘటన నందిగాములో నందిగాము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇంకొక ఎమ్మెల్యేని బట్టి ఇష్టారీతిన నేషనల్ హైవేని బ్లాక్ చేసి రోడ్డుల మీదలే తాగి తందనాలాడి ఇష్టారీతిన డిస్కోలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని ఇష్టారీతిన నందిగాములో 4వ తారీఖు నాడు ఇష్టారీతిన రోడ్డు బ్లాక్ చేసేశారు. 5వ తారీఖు నాడు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే రోడ్డు మొత్తం బ్లాక్ చేసి నేషనల్ హైవే గాణించి మాచర్ల ఊర్లో మెయిన్ హైవే వరకు ఎంత చేసినా నో జీవో నో పోలీస్ నో కేస్. ఎందుకంటే వీళ్ళందరూ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వీళ్ళకి ఏ చట్టం వర్తించదు, ఏ పోలీసు వీళ్ళ జోలికి రాడు, చట్టం వీళ్ళ చుట్టం అయినట్టుగా 1861 పోలీస్ చట్టం వీళ్ళకి వర్తించదు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన. రావులపాలెంలో ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి బహిరంగ సభ, త్రిపురాంతకం ఎర్రగొండపాలెంలో ఆదిమూలం సురేష్ ఏ విధంగా రోడ్డు మీద పడి మొత్తం ర్యాలీలు చేశాడో సభలు పెట్టాడో ఏ విధంగా చేశాడో మీడియా ద్వారా అందరం చూశాం. 8వ తారీఖు నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో మంత్రి బుడుముచ్చాల నాయుడు, అలాగే జక్కంబూడి రాజా, మళ్ళా ఇక్కడ నో జీవో నో పోలీస్ నో కేస్. అలాగే 9వ తారీఖు నాడు చీరాల గడియార స్తంభం దగ్గర మాజీ ఎమ్మెల్సీ సునీత, అలాగే ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి వీళ్ళు ఇష్టారీతిన అక్కడ ర్యాలీలు సభలు సంబరాలు, నో పోలీస్ నో జీవో వన్ నో కేస్. అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరంలో గుర్రం శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, నాగరాజు, కౌన్సిలర్ వీళ్ళకి నో పోలీస్ నో కేస్. మరి ఎవరి కోసం ఇచ్చావా జీవో నువ్వు? జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి, చంద్రబాబు నాయుడు గారి సభలు ఆపడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, వామపక్షాలు సిపిఐ సిపిఐ ఎవరన్నా నీ అవినీతిని ఎండగడతానికి బయట రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేయడానికి నీ జీవోనా? ఏంటి నువ్వు? ఇదేమన్నా నియంత పరిపాలన? చరిత్రలో నీకన్నా పెద్ద పెద్ద నియంతలే మట్టి కొట్టుకుపోయారు జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఒక్కసారి చరిత్ర చూసుకో అని చెప్తా ఉన్నాం. అదేమంటే కందుకూరులో రోడ్డు షోలో, చంద్రబాబు గారు రోడ్డు షోలో ప్రమాదం జరిగింది, గుంటూరులో ప్రమాదం జరిగింది అని చెప్పి ఈ వైసీపీ మంత్రులు, మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిదే ఆ బాధ్యత? ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ పెడతా ఉంటే ఎవరిది బాధ్యత? నీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? స్థానిక పోలీస్ ఏం చేస్తుంది? ప్రమాదం జరగకుండా నిలువరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని పోలీసులది కాదా? కాదని మా మీద కేసు పెట్టావు, మా నాయకులను అరెస్ట్ చేశావు, మరి నీది? కచ్చలూరు బోటు ప్రమాదంలో 58 మంది చంపావు నువ్వు నీ హయాంలో. ఎవరి మీద కేసు పెట్టాలి? ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి, సంబంధిత మంత్రి మీద కేసు పెట్టాలా? అధికారులను తీసుకెళ్ళి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు జైల్లో పెట్టాలా? బట్ నో కేస్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఘటనలో 42 మంది చచ్చిపోయారు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. విశాఖ
పాలిమార్స్ లో 13 మంది చనిపోయారు. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం కేసులో 27 మంది చనిపోయారు. ఆక్సిజన్ అందుకు రుయా ఆసుపత్రిలో 112 మంది చనిపోయారు. ఎన్నిట్లు మీ ఎవరు మేపెట్టాలా? కరోనా కాణించి 72,000 మంది. నీ లిస్టు చాంతాడంత ఉంది చదివితే. ఈ పాపం అంతా నీది కాదా? అధికారంలో ఉండి నీ వైఫల్యం వల్ల, నీ అలసత్వం వల్ల చనిపోయిన ఈ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీకైతే సెక్షన్లు వర్తించవు, నీకైతే జీవోలు వర్తించవు. నువ్వు రోడ్ల మీద పడి నువ్వు ఇష్టం వచ్చిన నువ్వే చేస్తావు. నీ ఎమ్మెల్యేలు మంత్రులు నీ మంది మార్గం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కానీ సొంత నియోజకవర్గంలో కుప్పంలోకి మాత్రం తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేలు వెళ్ళలేవు, మాజీ ముఖ్యమంత్రిని వెళ్ళలేవు. వెళ్ళిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతావు. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పరిమితంతో ఉంది. శిశుపాలుడు లాగా 100 తప్పులు మించిపోయిని ఇక రేపు రాబోయే ఎన్నికల్లో నువ్వు ఎన్నికలు ఎప్పుడన్నా పెట్టు, 175 వస్తాయని చెప్పి కోతలకు వస్తా ఉన్నావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. ఎన్నికలు ఎప్పుడన్నా పెట్టు, నీ 175/175 ఏంటనేది ప్రజలు తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. న్యాయపరంగా ఏదైతే వైసీపీ పెట్టినటువంటి సభలు, వైసీపీకి అమలు చేస్తున్నటువంటి విధానాలు, ఏ విధంగా పోలీసులు వీళ్ళకి అనుమతులు ఇచ్చి బందోబస్తు నిర్వహించి చేస్తున్నారో తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు కూడా అదే విధంగా చట్టాలు అమలు చేయాలి, బందోబస్తులు ఇవ్వాలి, సభలకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కూడా మాట్లాడతాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నీ తప్పుడు కేసులకి భయపడం, నీ అడ్డగోలుకి, నీ పోలీసులతో అడ్డుకునేదానికి భయపడే ప్రసక్తి లేదని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.